Danke, Sir. అన్నగారు ఇటు చూడండి. ఏ ఆలోచనతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తుల్ని మనకు పంపించారో మరి వారి సారథ్యంలో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకొని మరెంతో చేరువయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సత్యనారాయణ గారితో పాటు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని రాబో కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ సీటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆఫీసులో కృషి చేస్తారని విశాఖ ప్రజలు గతంలో చేసినటువంటి పొరపాటుని గుర్తించి ఈరోజు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏదైతే మోసాన్ని గ్రహించాడో, ఏదైతే మోసపూర్తి ప్రకటనతో ఈ సిటీని వదిలిపెట్టారో అది గ్రహించినటువంటి ప్రజలు ఈరోజు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటుంది. విశాఖపట్నం పార్లమెంటు విషయానికి 200% కృషి చేసి అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విజయవాడలో నడిపించి ఆయన్ని మేము విశాఖపట్నం తరఫుని ఆయన పాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎవరు ఏదో ఆక్షేపలేదు. ఎందుకంటే ఆ శక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పడి కష్టం అంటున్నాడు. ఆయన రోడ్ల పైన నడిచి ఎండలో ప్రజలకు నమ్మకపోతున్న మీరు ఆయనకు వచ్చిన రెస్పాన్సిబిలిటీ వస్తుంటే ఎవరు ఏది అబద్ధాలు చెప్పేసి ఎన్ని తప్పులు మనం చెప్పినా సరే ఆయన అనుకోలేదు. మన విశాఖపట్నం నుంచి కూడా మనం ప్రతి పరిస్థితుల్లోనూ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవాడలో నడిపించాలని మనతో కార్యక్రమం ఉంది. మాట మీద పెట్టి పనిచేయాలి. దానికి మా వద్దు నేను అందరి ప్రశ్న ఈరోజు పనులు రాత్రి లేకుండా ఎలక్షన్ వచ్చేవరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించిన అవకాశాన్ని